बीजेपी एस्सी मोर्चा आध्वर्यंलो सोमवार नाडु अनकापल्ली कलेक्टर कार्यालयं वद्द बीजेपी आध्वर्यंलो धर्ना चेशारु। राष्ट्र प्रभुत्वं क्रैस्तव मतं मारिन दलितुलकु एस्सी रिजर्वेशन कल्पिंचालनि असेंब्ली तीर्मानं चेसि केंद्रानिकि पंपिंदि आमोदमुद्र वेयमनडं अन्यायमनि अन्नारु। రాష్ట్రంలో ఉన్న నిజమైన దళితులకు అన్యాయం చేయడమే కాకుండా దళితులను మతం మారే విధంగా ప్రోత్సహించే చర్యగా దీనిని భారతీయ జనతా పార్టీ భావిస్తూ జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు। ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి। ఈ రోజు భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ ద్వారాగా రచించబడి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన వెనుకబడిన దళిత వర్గాల పీడితుల గురించి చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి ఒక తప్పుడు తీర్మానాన్ని చేసినటువంటి జగన్ ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఆ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి। వెంటనే ఎస్సీలను చీల్చేటువంటి కుట్ర అంటే కలిసి ఉన్నటువంటి దళిత సోదరుల్ని వెంటనే వెడగొట్టేటువంటి ఓటు బ్యాంక్ స్కీమ్ కోసం చేసినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం। మరి ఏ రాష్ట్రం కూడా ఎస్సీల పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రాజ్యాంగపరంగా కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే మరి నేను నేడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీల్ని విడదీసి విభజించి పాలించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో ఈ రోజు అసెంబ్లీలో దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా కొనసాగించాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అనేది చాలా ఆశ్చర్యాస్పదం। ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం మనందరం గమనిస్తున్నాం। పూర్తిగా హిందువులకు అన్యాయం చేయాలనే ప్రయత్నం మొదటి నుంచి చేస్తూనే ఉన్నది। హిందూ దేవాలయాల మీద దాడులు, అదే విధంగా ప్రభుత్వం క్రిస్టియన్లకు అనుకూలంగా అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం మైనారిటీలకు అనుకూలంగా, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే దళిత క్రిస్టియన్లు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి మీకేం పర్లేదు మేము ఉన్నాం అని భరోసా ఇవ్వడానికి అన్నట్టుగా వీళ్ళకి లేనటువంటి హక్కు రాజ్యాంగాన్ని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది? లేదు। అయినప్పటికీ కూడా వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళ ఓట్లు పొందడానికి, ఓట్ల రాజకీయం చేయడానికి ఇవాళ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తనే ఒప్పుకున్నాడు నాకు అధికారం లేదని అంటూనే మళ్ళీ ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానంటున్నాడు। మరి ఆ రకంగా దళిత క్రైస్తవులను మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ యొక్క తీర్మానం। అలాగే హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీల్ని మీరు క్రిస్టియన్లుగా మారిపోయినా పర్వాలేదు। చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్, సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012। దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు।